మరో ఉగ్రకుట్రను భారత ఆర్మీ భగ్నం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న కరెన్ సెక్టార్లో వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి కొంతమంది అనుమానాస్పద కదలికలను ఆర్మీ గుర్తించింది. స్థానిక కిషన్ గంగా నది సమీపంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తాడుతో కట్టిన ఒక ట్యూబ్ లో కొన్ని వస్తువులను సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ ట్యూబ్ ను గుర్తించిన ఆర్మీ అందులో 4 AK-74 రైఫిల్స్, 8 మ్యాగజైన్లు, 240 రౌండ్ల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనిపై ఓ ఆర్మీ అధికారి మాట్లాడుతూ ఇది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కి చెందిన ఉగ్రవాదుల పనేనని చెప్పారు. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా ఆయుధాలను తరలిస్తూ ఉండగా తక్షణం రంగంలోకి దిగి కుట్రను భగ్నం చేశామని అన్నారు. శ్రీనగర్ కి చెందిన చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు మాట్లాడుతూ ఇప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారలేదని అన్నారు. ఈ ఉదయం కెరెన్ సెక్టర్ లోని కిషన్ గంగా నది గుండా పాకిస్తాన్ 4 AK-74 రైఫిల్స్ తో పాటు భారీగా మందుగుండి సామాగ్రిని భారత్ లోకి పంపించే ప్రయత్నం చేసింది. కానీ సర్వేలెన్స్ డివైస్ లతో భారత భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ పాకిస్తాన్ కుయుక్తులను భగ్నం చేస్తూనే ఉంటాము అంటూ బిఎస్ రాజు తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్ లోని కెరెన్ తంగ్ధర్ తో పాటు పంజాబ్ లోనూ పాకిస్తాన్ ఇటువంటి కుయుక్తులకు తెరలేపినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కశ్మీర్ ప్రజలను నిరంతరం ఉగ్రవాదంలో ఉంచేందుకే పాక్ ఇలా ఆయుధాలను మందుగుండును భారత్ లోకి పంపిస్తోందని అన్నారు. కానీ పాక్ చర్యలను తాము అడ్డుకుంటూనే ఉంటామని, ఈ క్రమంలో స్థానిక ప్రజల సహకారం కూడా మాకు అవసరమని తెలిపారు.